జిల్లా మెళియాపుట్టి మండలం బాణాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని పదనాపురం గ్రామానికి వెళ్లే రహదారిని పాతపట్నం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ, టీడీపీ హయాంలో మెళియాపుట్టి పలాస రోడ్డు నుంచి పదనాపురం గ్రామం వరకు రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసి రోడ్డు పనులు ప్రారంభిస్తే వైసీపీ ప్రభుత్వం మాత్రం ఆ రోడ్డు పనులు పూర్తిగా పట్టించుకోలేదని అన్నారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలో లేకపోయినప్పటికీ పార్లమెంట్ సభ్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు దృష్టిలో గ్రామానికి సంబంధించిన సమస్యలు తెలిపి ఎంపీ నిధులతో గ్రామస్తులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీసీల అధ్యక్షులు లక్ష్మయ్య, ఎంపీటీసీ పైడిరాజు, మండల ప్రధాన కార్యదర్శి వసంత్, మండల యువత అధ్యక్షులు పరమేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ రెండు మాకు రెండు సంవత్సరాలు అయింది ఇబ్బందిగా ఉన్నాం సార్. ఈ రెండు సంవత్సరాలు అది ఇప్పుడు నీళ్లు మనకు ఆగిపోయి రెండు సంవత్సరాలు అయింది. గవర్నమెంట్ వచ్చింది కదా, ఈ గవర్నమెంట్ ఎమ్మెల్యే అడగలేదా? ఇప్పుడు ఏంటన్నారు ఇవిడ అయిపోద్ది మంచి నీళ్ళు అడగలేదు ఎవరు, కానీ ఏది కోరలేదు. మంచి నీళ్ళు ఈ రోడ్డు ఎంత ఎన్ని మీటర్లు వస్తాయి? అందరికి నమస్కారం. మరి ఈ ఏదైతే పదనాపురం విరియపూడి మండలం పదనాపురం పంచాయతీకి సంబంధించిన రోడ్డు, బాణాపురం పంచాయతీ పదనాపురం విలేజ్కి వచ్చిన తావా, ఈ రోడ్డుని తెలుగుదేశం పార్టీ హయాంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంజూరు చేయడం జరిగింది. కొంత వర్క్ కూడా సైడ్ బెర్మలు కూడా వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ లోపల ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రభుత్వం ఆ పనులు మరి పూర్తి చేయకుండా వదిలేసింది. మరి లోకల్ ఎమ్మెల్యే కూడా దబదబాలుగా గ్రామస్తులు వెళ్ళి చెప్పడం జరిగింది. ఆవిడ వచ్చినప్పుడు కూడా పిల్లాది మొదలు పెద్దల వరకు అందరు కూడా మాకు ఈ రోడ్డు అవసరము, ఈ రోడ్డు ఇంపార్టెంట్, అలాగే తాగడానికి మంచినీళ్ళు కదా, 3 సంవత్సరాలుగా 4 సంవత్సరాలుగా మరి ఇబ్బందిగా ఉంది 3 సంవత్సరాలుగా. కాబట్టి మాకు ఇమీడియట్లీగా తాగడానికి మంచినీళ్ళు రోడ్డు ఏమని చెప్తే ఈ రోజు వరకు కూడా పట్టించుకోని పరిస్థితుల్లో మరి స్థానిక ఎమ్మెల్యే ఉంది, ఈ ప్రభుత్వం ఉంది. అయితే మరి ఇప్పటికిప్పుడు మేమైతే ఏం చేయగలమని కూడా నేను ఆలోచిస్తాను. ఎందుకంటే మనకి ప్రభుత్వం లేకపోవచ్చును, కానీ మన ఎంపీ ఉన్నాడు, మరి రామ్మోహన్ నాయుడు, రామ్మోహన్ నాయుడు దృష్టికి ఈ విషయం తీసుకెళ్లి వీళ్ళంత వరకు మరి రోడ్డా లేకపోతే ఆ డ్రింకింగ్ వాటర్ ఏది ఇంపార్టెంట్ అయితే అది ఏ విధంగా అయితే ఆ విధంగా చేయడానికి నేను రామ్మోహన్ మాట్లాడి ఈ గ్రామానికి తగిన న్యాయం చేస్తారని సందర్భంగా నేను మాట్లాడుతున్నాను.